హాయ్ ఫ్రెండ్స్ హ్యామ్ శిల్పా ఈరోజు వచ్చేసి గోధుమ రవ్వ ఉప్మా చేస్తున్నాను ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి ఈ విధంగా చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి గోధుమ రవ్వ చేయడానికి మనకు కావాల్సిన పదార్థాలు మనం ఒక మందపాటి కడాయిని కడిగి ఈ విధంగా స్టవ్ పైన పెట్టుకోవాలి నేను స్టవ్ ఆన్ చేసేస్తున్నాను దీంట్లో వచ్చేసి టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేశాను ఇది ఆయిల్ అనేది హీట్ అవ్వాలి హీట్ అయింది కాబట్టి నేను పల్లీలు యాడ్ చేసేస్తున్నాను దీంట్లో కొద్దిగా జీలకర్ర యాడ్ చేశాను అలాగే పచ్చిమిర్చి యాడ్ చేసేస్తున్నాను ఇది కొంచెం ఫ్రై అవ్వాలి ఈ విధంగా కలుపుకోవాలి మనం దీంట్లో వచ్చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు యాడ్ చేసేస్తున్నాను అలాగే క్యారెట్ కూడా యాడ్ చేసేస్తున్నాను ఈ విధంగా కలుపుకోవాలి మనం ఇది మొత్తం మనం మీడియం ఫ్లేమ్లో కుక్ చేసేసుకోవాలి దీంట్లో కరివేపాకు యాడ్ చేసేస్తున్నాను ఇది కొంచెం ఫ్రై అవ్వాలి దీంట్లో రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసేస్తున్నాను వన్ స్పూన్ యాడ్ చేశాను మీ టేస్ట్ బట్టి మీరు యాడ్ చేసుకోండి దీంట్లో వచ్చేసి అల్లం పేస్ట్ యాడ్ చేసేస్తున్నాను వన్ స్పూన్ ఈ విధంగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అవ్వాలి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చిన్న గ్లాస్ నిండా నేను గోధుమ రవ్వ తీసుకొని పెట్టుకున్నాను ఒక పెద్ద గ్లాస్ రెండు వాటర్ మనం యాడ్ చేసుకోవాలి పెద్ద గ్లాస్తోని టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఇది కొంచెం దొడ్డుగా ఉంటుంది గోధుమ రవ్వ అందుకే ఇది ఉడకడానికి మనకి పెద్ద గ్లాస్ రెండు గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే ఆ దొడ్డు గో దొడ్డుగా ఉన్న గోధుమ రవ్వ ఫ్రై అవుతుంది నేను స్టవ్ అనేది హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటున్నాను ఇది బౌలింగ్ అయింది దీన్ని విధంగా ఒకసారి కలిపి దీంట్లో ఉప్పు సరిపోయిందా లేదా టేస్ట్ చూసుకోవాలి ఉప్పు ఇంకా కొంచెం సరిపోలేదు నేను కొద్దిగా యాడ్ చేసుకున్నాను ఈ విధంగా కలిపి ఉప్పు కరిగేలా కలిపి దీంట్లో వచ్చేసి చిన్న గ్లాస్తో పెట్టుకున్నాను కదండి గోధుమ రవ్వ ఇవి రెండు యాడ్ చేసేస్తున్నాను యాడ్ చేసుకొని ఈ విధంగా ఉండలు కట్టకుండా కలుపుకోవాలి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ కుక్ అవ్వాలి మీడియం ఫ్లేమ్లో చూసామా అండి ఇదిగో ఫ్రై అయిపోయింది ఎంతో టేస్టీ టేస్టీ గోధుమ రవ్వ రెడీ అయిపోయింది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇది ఉడికిందో లేదో చూస్తాను కొన్ని కూడా వాటర్ లేవు కాబట్టి ఇది ఉడికిపోయింది ఈ విధంగా కొద్దిగా తీసుకొని మనం ఇలా ప్రెస్ చేస్తే మెత్తగా అవుతే ఉడికినట్టు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను ఎంతో టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి గోధుమ రవ్వ రెడీ అయిపోయిందండి ఇలాంటి రవ్వ మీరు చేసుకొని తినండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ వాచింగ్ వీడియో